హైవ్యూస్. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి దగ్గర కవ్వగుంట అని చెప్పేసి ఒక ప్రాంతం. వెంకటశ్రమ అని చెప్పేసి 50 సంవత్సరాలు పెద్ద ఆయన ఒక కోడిని తీసుకొని పోలవరం కుడికాలలోకి దిగాడు. ఎందుకు? ఆ కోడికి ఈత నేర్పడానికంట. ఎందుకు? త్వరలో పందాలంట, పందెం కోళ్ళంట. అదే సమయంలో అతనితో పాటు వాళ్ళ కొడుకు మణికంట పెద్దబ్బాయి, చిన్న కొడుకు సాయి కుమార్ వాళ్ళు ఉన్నారు. మణికంఠ వయసు 16 సంవత్సరాలు, సాయి కుమార్ వయసు 13 సంవత్సరాలు. ఏం జరిగిందో ఏంటో కానీ పాప ముగ్గురు కాలంలో పడ్డారు. తండ్రి వెంకటేశ్వరరావు, కొడుకు మణికంఠ బాడీస్ దొరికాయి, చనిపోయారు. పిల్లోడు సాయి కుమార్ బాడీ కూడా దొరకలేదు. వీడక మెనిటేషన్ మీకు అర్థమైందా? దేనికైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది, దేనికైనా మినిమం జాగ్రత్త అవసరం. అండ్ అన్నింటికి మించి అటువంటి చోట పిల్లలు మనతో పాటు ఉన్నటువంటి చాలా చాలా తప్పు అండి. పెద్ద ఆయన చనిపోతే చాలా బాధాకరం, నో డౌట్. అసలు అది చాలా విషాదకరం కూడా. పిల్లలు అక్కడ ఉంటే అసలు ఆయన రే దిగొద్దరా, మీరు ఒడ్డునే ఉంటారని చెప్పాలి. ఆయనే దిగ్గోడదు, ఆయనతో పాటు పిల్లలు కూడా. అది కూడా ఏంటి, పోలవరం కుడికాలం చిన్న కాలవా అది? వీడియో ఇంటెస్ట్ మీకు అర్థమైంది కదా. దయచేసి జాగ్రత్తతో ఉండండి, కంటికి తగిలే పిల్ల కనిపెట్టుకు తిరగండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన పిల్లలని మనతో పాటు ప్రమాదకరమైనటువంటి పనులు దరిదాపులు కూడా రానియకండి. దండం పెట్టి మరీ అడుగుతున్నా, దండం పెట్టి మరీ చెబుతున్నా.